తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహబూబాబాద్ సూర్యాపేట ఖమ్మం జిల్లాల గిరిజన సంఘం సమరశీల పోరాటాలు కలిగినటువంటి కార్యకర్తల రాజకీయ సామాజిక శిక్షణ తరగతులు మన వైరాపట్టణంలో ప్రారంభమవున్నాయి. మేము ఇవాళ ఈ శిక్షణ తరగతుల ద్వారా అనేక అంశాలు ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఒకటి, ఇప్పటికి ట్రైకార్ రుణాలు మంజూరై 3 సంవత్సరాలైనా వాళ్ళకి ఇవాళ ట్రైకార్ బాధితులకి బ్యాంకులో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి లబ్ధిదారులకి డబ్బులు ఇవ్వలేదు, 3 సంవత్సరాల నుండి పెండింగ్ ఉంది. మేము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇగ్నోర్ చేస్తా ఉన్నాం. మా వైరా పట్టణం సంబంధించిన మధిరా శాసనసభ్యులు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమగారి కూడా ఇగ్నోర్ చేస్తున్నాం. ఆర్థిక మంత్రి గారికి ఇవాళ ట్రైకార్ రుణాలు పెండింగ్లో ఉన్న వాటాన్ని కూడా విడుదల చేయాలని ఇగ్నోర్ చేస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లాలో 4 లక్షల మంది గిరిజన ప్రజలు ఉన్నారు. వీరి అభివృద్ధి కోసం ఇవాళ ఉమ్మడిగా ఐటీడీ భద్రాచలంలో ఉండటం వల్ల ఈ ప్రాంతం తిరుమలాపాలెం కావచ్చు, కూసుమంచి, ఖమ్మం, నేలకొండపల్లి మండలం, ఖమ్మం రూరల్, ఖమ్మం కానీ, రఘునాథపాలెం, ఇవాళ కారేపల్లి, కామేపల్లి, ఏనుకూరు, వైరా, ఈ ప్రాంతంలో మదిరా సత్తుపల్లి ప్రాంతాల గిరిజనులకు ఎలాంటి సంక్షేమ పథకాలు భద్రాచలం ఐటీడీ నుంచి అందట్లేదు. మేము డిమాండ్ చేస్తాము ఐటీడీని ఖమ్మంలో ఏర్పాటు చేయాలని. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన మేనిఫెస్టో పేర్కొంది ఖమ్మంలో ఐటీడీ ఏర్పాటు చేస్తామని. తక్షణం ఆ ఏర్పాటు చేయాలి, లేని పక్షంలో మేము సెప్టెంబర్ నుంచి ఐటీడీ సాధన కోసం ఖమ్మం జిల్లాలో గిరిజన సంఘం నాయకత్వం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు, పాదయాత్ర కూడా ప్లాన్ చేస్తాను. భూ సమస్య కానీ, ఇళ్ల సమస్య కానీ, గిరిజనులకు కావాల్సినటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులు, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి, బయ్యారం హుక్కు పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అటవీ నియమాల చట్టం తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతంలో కార్పొరేట్ శక్తులకి అవకాశాలు కల్పించేటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తాము, దాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వీటన్నిటి సాధన కోసం ఇవాళ ఖమ్మం జిల్లా, తెలంగాణ యావత్తు గిరిజన సంఘం నాయకత్వం అందరినీ కలుపుకొని భవిష్యత్తులో అనేక ఆందోళన పోరాటాలకి రూపకల్పన వైరా కేంద్రంగా జరగబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.